కులగణనపై సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అంచనా బడ్జెట్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పారు రేవంత్ రెడ్డి. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సమీక్షలో పాల్గొన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి అంచనాలు తయారు చేయాలన్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు సీఎం. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రాజెక్టుని పైలట్గా కొడంగల్లో ప్రారంభిస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్గా ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు షబీర్ అలీ. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ 20 ఎకరాల మీద 4 హాస్టల్ ఒకటే చోట, అది కూడా ఈచ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒకటి. గ్రీన్ ఛానల్తో వీళ్ళకు అందరికీ డబ్బులు చెల్లించాలని తక్షణమే వాళ్ళని ఆపద్దు. బీసీ స్టడీ సర్కిల్స్ కూడా మా పార్లమెంట్ సర్కిల్లో ఉన్నాయి, కొన్ని చోట లేవు. 12 ఉంది, ఇంకా 5 ఇస్తే 17 అయిపోతుంది. దాంట్లో కూడా క్వాలిటీ చేయాలా, పెద్ద బిల్డింగ్స్తో సహా ఆల్ ఫెసిలిటీస్, లైబ్రరీ, అన్ని విధంగా ఆ స్టడీ సర్కిల్లో ఉండాలి. ఏదో పేరుకి రెంటెడ్ బిల్డింగ్లో స్టడీ సర్కిల్ అని ఉండకుండా ఆ డెసిషన్ కూడా జరిగింది. తులం బంగారం మేము ఇచ్చిన దాని మీద అది కూడా స్టడీ చేసి 3-4 డేస్లో ఎంత డబ్బులు అవుతుంది, దానికి ఏం పేరు పెట్టాలో అవన్నీ కూడా డిస్కషన్ జరిగింది. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాల్ని అందించాలని సూచించారు సీఎం. వాటికి సొంత భవనాల్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, యుద్ద ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించాలని అధికారుల్ని ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్వర్క్ తయారు చేయాలన్నారు. మాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్లో మొదటి ప్రాధాన్యత ని రేవంత్ సూచించారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.